ఈ వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ప్రియులారా, ఈరోజు వీడియో చేయడానికి గల కారణం ఏమిటంటే, ఈ మధ్యకాలంలో కొంతమంది సేవకులు అండి, మేము జ్ఞానులము మహాజ్ఞానులం అని చెప్పుకుంటూ తొడలు కొడుతూ మీసాలు తుప్పుతూ ప్రియులరా దేవునికి చెందవలసిన మహిమను దేవునికి చెందకోకుండగా తమ సొంత మహిమను స్థాపించుకొనుచు అనేక మందిని దేవుని వైపు తిప్పకోకుండగా సమాజంలో ఒక సినిమాలో హీరోకు ఉండాల్సినటువంటి ఫాలోయింగ్ ఏ విధంగా ఉంటుందో అదేవిధంగా తమ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు, కానీ దేవునికి శిష్యులుగా చేయడం లేదు. అదేవిధంగా కొంతమంది విశ్వాసులను చూసినట్టయితే, ప్రియులరా నేను పలానా వ్యక్తికి సంబంధించిన వాడిని, నేను పలానా గ్రూప్కి సంబంధించిన వాడిని, నేను పలానా మినిస్ట్రీస్కి సంబంధించిన వాడిని అని గొప్పలు చెప్పుకుంటున్నారు, కానీ నేను క్రీస్తుకు సంబంధించిన వాడిని, నేను దేవునికి సంబంధించిన వాడిని అని చెప్పుకోవడం లేదండి. ప్రియులరా, నేను ఈరోజు వీడియోలో ఎవరిని కించపరచడం లేదు, కానీ కేవలం మీరు వాక్యం ద్వారా సత్యం తెలుసుకోవాలని మీకు తెలియజేస్తున్నాను. అపోస్తలైన పౌలు గారు మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్టయితే, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కచ్చెలు లేక. సహోదరులందరూ ఏ విధంగా ఉండాలంటే ఏకభావంతో మాట్లాడాలని పౌలు గారు చెబుతున్నారండి. ఈనాడు అనేకమైనటువంటి సంఘాలు ఏర్పడ్డాయి, అదేవిధంగా కొన్ని వేల సిద్ధాంతాలు ఏర్పడ్డాయి, కానీ ఎవరు కూడా ఏకభావంతో మాట్లాడడం లేదు. ఎవరు చూడు, నా బోధ కరెక్ట్ అంటే నా బోధ కరెక్టు, మా మినిస్ట్రీ కరెక్ట్ అంటే మా మినిస్ట్రీ కరెక్టు అని చెప్పుకుంటూ పోతున్నారు. ఎవరు కూడా తగ్గింపు స్వభావం కనబడడం లేదు. అందుకే వాక్యం సెలవిస్తుంది, తనను తగ్గించుకున్నవాడు దేవుని దృష్టిలో హెచ్చింపబడును, తనను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును అని వాక్యం సెలవిస్తుంది. కానీ ప్రియులరా, దేవుని వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే, ఏకభావంతో మనమందరము మాట్లాడాలని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే మీలో కచ్చెలు ఉండకూడదు అంట ప్రియులరా. మనలో ఏమి ఉండకూడదు అంటే కచ్చెలు ఉండవద్దు, అసూయలు కలహములు ఉండవద్దు. అసూయలు కలహములు ఉన్నవారు ఎలాంటి వారంటే ప్రియులరా, శరీర సంబంధమైనటువంటి మనుషులు అని మనకు వాక్యం సెలవిస్తుంది. మనము యేసుక్రీస్తును నమ్ముకోకుందుకు మనమంతా కూడా శరీర సంబంధులం అండి, కానీ యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత మనం యేసుక్రీస్తు రక్తం ద్వారా పరిశుద్ధపరచబడిన ప్రియులరా మనమందరం కూడా దేవుని పిల్లలుగా ఉన్నాము. కాబట్టి మనమందరం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడాలండి. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడుతురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడుతురు అని వాక్యం సెలవిస్తుంది. మనమందరం కూడా దేవుని ఆత్మచేత నడిపించబడాలండి. కాబట్టి శరీర సంబంధులుగా మనం జీవించకూడదు. ఒకప్పుడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు క్రీస్తుని ఎరగకుందుకు మనలోన కలహములు అసూయలు కచ్చలు ఉండేవి, కానీ ఇప్పుడు వాటిని విసర్జించి ప్రియులరా మనం సహోదరులుగా ఐక్యత కలిగి జీవించాలి. అందుకే కీర్తనల గ్రంథంలో 133వ అధ్యాయం 1వ వచనంలో ఇలా సెలవిస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఎంతో మేలండి సహోదరులు ఐక్యత కలిగి నివసించి దేవుని పనులు చేయడంలో మనం ఐక్యత కలిగి ఉండాలి. మందిరానికి వెళ్ళేటప్పుడు మనం ఐక్యత కలిగి ఉండాలి. కాబట్టి మీలో కచ్చెలు అసూయలు కలహములు ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నిధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ప్రభువునందు ప్రియులరా మనమందరం కూడా ఒకే మనస్సుతో మనమందరం కూడా క్రీస్తు కొరకు పనిచేసేవారిగా జీవించాలని, ఈ ఒకే మనసు కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఆనాడు కొరింథీయులో సంఘంలో ప్రియులరా అక్కడ కొంతమందికి కలహములు కలవని క్లోయే ఇంటి వారి వలన పౌలు గారికి తెలిసిందండి.
అందుకే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, ఒకడు నేను పౌలు వాడను, ఇంకొకడు నేను అపోల వాడను, ఇంకొకడు నేను కేపా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడనని చెప్పుకొనిస్తున్నారు. ఈ విధంగా ఆనాడు కొరింథీ సంఘంలో నాలుగు గ్రూపులుగా ఏర్పడ్డాయండి. ఆ నాలుగు గ్రూపులు ఏర్పడ్డవారు మరి పౌలు గారు, మరి నేను పౌలు వాడను అని చెప్పుకొని చిన్నప్పుడు పౌలు గారు తను సంతోషపడలేదండి. ఎందుకంటే వారిని గద్దించాడు. ఎందుకంటే పౌలు గారు తన వైపు కాకుండా క్రీస్తు వైపు తిప్పేవాడు కాబట్టి వారిని అందరినీ గద్దించాడు అండి. అందుకే పౌలు వాడను, అపోలో వాడను, మరి కేపా వాడను అంటున్నారు. కేపా అన్న మాటకు రాయి అని అర్థం. కాబట్టి పేతూరు మనిషిని అని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా నాలుగు విధాలుగా, నాలుగు గ్రూపులుగా మనకి కనబడుతున్నాయి. ఈరోజును కూడా సమాజంలో ప్రియులరా, నేను పలానా సంస్థకు చెందినవాడిని, నేను పలానా మినిస్ట్రీకి చెందినవాడిని, పలానా గ్రూపుకు చెందినవాడిని అని గొప్పలు చెప్పుకుంటున్నారు ప్రియులరా. ఈరోజు నా సమాజంలో రకరకాలుగా ఎంతోమంది, కొన్ని వేల మంది పేర్లు ఉన్నాయి ప్రియులరా, కానీ వారందరి పేర్లు ప్రస్తావించడం లేదు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రియులరా, నేను పలానా వ్యక్తికి సంబంధించిన వాడిని అని చెప్పుకోకూడదు అండి. ఎందుకంటే క్రీస్తు విభజింపబడలేదండి. క్రీస్తు శరీరంలో మనమందరం కూడా అవయవములుగా మనమందరము ఐక్యత కలిగి ఉండాలి. ఈనాడు అనేక మంది చీలికలుగా విడిపోతున్నారు. కాబట్టి పౌలు గారు చెబుతున్నారు, ఏమని చెబుతున్నారంటే, మీకోసం ప్రాణం పెట్టింది ఎవరు, మీ కొరకు సిలువలో రక్తం కార్చింది ఎవరు? ఒకసారి ఆలోచించండి ప్రియులరా, మీరు ఎవరి నామమున బాప్తిసం పొందారు? ఒకసారి ఆలోచించండి. నేను పలానా వ్యక్తికి సంబంధించిన వాడిని అనుకుంటున్నప్పుడు ఒకసారి ఆలోచించండి సోదరులారా, ఆ వ్యక్తి మీకోసం ప్రాణం పెట్టాడా? ఆ వ్యక్తి నామంలో మీరు బాప్తిసం పొందారా? ఒకసారి వాక్యం ద్వారా తెలుసుకోండి ప్రియులరా, మనందరికీ ప్రాణం పెట్టినటువంటి ఒకే ఒక్క వ్యక్తి యేసు ప్రభు వారు. మనమందరం కూడా యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందిన వారం. కాబట్టి ఈ ప్రపంచంలో మనకి యేసు ప్రభు వారే మార్గము, సత్యము, జీవము. కాబట్టి మనకు వ్యక్తులతో మనకు సంబంధం లేదండి ప్రియులరా. మనకు సేవకులు దేవుడు కాదు, మనందరికీ రక్షకుడు, ప్రభువు, మార్గము యేసు క్రీస్తు ప్రభు వారు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలి ప్రియులరా. కాబట్టి నేను యేసు క్రీస్తుకి సంబంధించిన వాడిని అని మీరు గొప్పగా చెప్పుకోవాలి. కానీ నేను పలానా వ్యక్తికి సంబంధించిన వాడిని, పలానా మినిస్ట్రీకి సంబంధించిన వాడిని అని గొప్పలుగా చెప్పుకోకూడదు ప్రియులరా. అదేవిధంగా మొదటి కొరింథీయులు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో కూడా ఈ విధంగా సెలవిస్తుంది ప్రియులరా వాక్యం. 3వ అధ్యాయం 4వ వచనంలో, నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? ప్రియులరా, ఒక మనిషిలో ఉన్నటువంటి సంగతులు అతనిలో ఉన్న ఆత్మకు తప్ప మరి ఎవరికి తెలియదు. అదేవిధంగా దేవుని సంగతులు దేవుని ఆత్మకు తప్ప మరి ఎవరు కూడా తెలుసుకోలేరు. కాబట్టి ప్రకృతి సంబంధమైన వ్యక్తి దేవుని ఆత్మ విషయాలను గ్రహించలేడు. దేవుని ఆత్మను పొందుకున్న వ్యక్తి మాత్రమే దేవుని ఆత్మ విషయాలను గ్రహించగలుగుతాడు. నేను పలానా వ్యక్తికి సంబంధించిన వాడిని, నేను పలానా మినిస్ట్రీకి సంబంధించిన వాడిని అని మీరు ఒకవేళ చెప్తున్నట్టయితే ప్రియులరా, మీరు ప్రకృతి సంబంధమైన వ్యక్తులని మనకు వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు చెబుతున్నారండి, తనకు మహిమ తెచ్చుకోవడం లేదు. పౌలు ఎవడు, అపోల్లా ఎవడు, మేము క్రీస్తు పరిచారకులమే కదా అని చెప్పుకుంటున్నారు. మేము పరిచారకులము మాత్రమే అని చెప్పుకుంటున్నారు. వారందరూ కూడా, అపోస్తులందరూ కూడా క్రీస్తు పరిచారకులుగా సేవ చేశారండి. ఒక్కొక్కరికి దేవుడు వారికి కృప అనుగ్రహించడాన్ని బట్టి వారి ద్వారా అనేక మంది విశ్వసించారు. కాబట్టి పౌలు గారు చెబుతున్నారు, నేను నాటితే అపోల్లా నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. కాబట్టి నాటు వానలోనూ నీళ్లు పోసిన వానలోనూ ఏమి లేదు, కానీ వృద్ధి కలగజేసి చేసిన వాణిలో మాత్రమే ఉంది ప్రియులరా. కాబట్టి వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. మనమందరం కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనం దేవునికి మాత్రమే సమస్త ఘనత మహిమలు చెందించాలి. మనకి సేవకులు కేవలం పరిచారకులు మాత్రమే ప్రియులరా. మన దేవుని మాత్రమే
గొప్ప చేయాలని మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా 9వ వచనం, మేము దేవుని జత పని వారమై ఉన్నాము. పౌలు గారు, అపొల్ల గారు, పేతురు గారు వీరందరూ కూడా ఏమని చెప్పుకున్నారంటే, ప్రియులరా, మేము దేవుని జత పని వారమై ఉన్నాము. మేము దేవుని పరిచారకులము, క్రీస్తు పరిచారకులము, సేవ చేసేవారిగా ఉన్నామని అని చెప్పుకుంటున్నారు. కాబట్టి మనమందరం కూడా దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నాము. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా ప్రియులరా, మనము క్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి. ఏ వ్యక్తి కూడా యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడకోకుండా ప్రియులరా, మరి అతడు పరలోకం చేరలేడు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడి ప్రియులరా, మనము క్రీస్తు వాడనని చెప్పుకోవాలి. కానీ నేను పలానా వ్యక్తికి సంబంధించిన వాడిని అని చెప్పుకోవడము, మరి శరీర సంబంధులు, ప్రకృతి సంబంధులు మాత్రమే చెప్పుకుంటారు. కాబట్టి దేవుని సంబంధులు, నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటారు. ఎందుకంటే మనుషులకు, వ్యక్తులకు బానిసలైన వారు ప్రియులరా, కేవలం ఆ సంస్థకు, ఆ మినిస్ట్రీకి చెందిన వారిని ప్రేమిస్తారు. కానీ ఇతరులను ద్వేషిస్తారు, హింసిస్తారు, కచ్చలు, కలహములు పెట్టుకుంటారు. క్రీస్తును ప్రేమించిన వారందరూ కూడా మరి ఐక్యత కలిగి నివసిస్తారు, ఐక్యత కలిగి జీవిస్తారు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, నువ్వు ఎవరి వాడివి ఒకసారి ఆలోచించండి ప్రియులరా. ఇంతకాలం నేను పలానా వ్యక్తికి సంబంధించిన వాణ్ణి, పలానా మినిస్ట్రీకి సంబంధించిన వాణ్ణి గొప్పలు చెప్పుకుంటా తిరుగుతున్నావేమో, శరీర సంబంధులుగా జీవిస్తున్నావేమో, ప్రకృతి సంబంధుడైనటువంటి మనుషుల వలె మాట్లాడుతున్నామేమో, ఒకసారి ఆలోచించుకో. ఇక నుంచైనా దేవుని వాక్యం ద్వారా తెలుసుకొని ప్రియులరా, నేను క్రీస్తు వాడను అని చెప్పుకుంటూ కేవలం సమస్త ఘనత మహిమ దేవునికి మాత్రమే చెల్లించే వారిగా ఉండాలని మీ అందరికీ ప్రభువు నామంలో తెలియజేస్తూ అందరికి కూడా వందనాలని